ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. నవరత్నాల విషయంలోనే జగన్ భారీగా సక్సెస్ అయ్యారని, నవరత్నాల వల్ల ప్రజలు ఆయన వైపు మొగ్గు చూపుతున్నారు, ఇదంతా తాత్కాలికమేనని, ప్రజలు ఎప్పటికైనా అభివృద్ధి వైపే మొగ్గు చూపుతారన్నారు. ఓ న్యూస్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను చెప్పుకొచ్చారు ఉండవల్లి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుండాలంటే జనాలకు పని ఉండాలని, నెలకు 3000 బియ్యం ఇస్తానంటే కుదరదన్నారు, రోజు ప్రజలకు జీవనాధారం ఉండాలని అభిప్రాయపడ్డారు. పథకాలు అందిస్తున్నప్పుడు పోలవరం, స్టీల్ ప్లాంట్, హోదా అవన్నీ ఎవరు పట్టించుకోరని అరుణ్ కుమార్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. మార్కెట్లో మనీ ఫ్లో ఉండాలి, అప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరుగుతూ ఉండాలన్నారు. జగన్ పథకాల రూపంలో పంచిపెట్టడం సరిగ్గా పంచిపెడుతున్నారని, జీతాలు పెన్షన్లు చాలా ఆలస్యం అవుతున్నాయని తనకు తెలిసిందన్నారు. కానీ ఇవన్నీ ఆగవు, కానీ ఏదో ఒక స్టేజ్కు వచ్చేసరికి మొత్తం అంతా పగిలిపోయిద్దన్నారు. కానీ ఇబ్బందులు లేకుండా చేస్తారేమో చెప్పలేం, ఎందుకంటే జగన్ అంత ఆషామాషి క్యాండిడేట్ కాదు. వైఎస్ జగన్ చాలా జీనియస్ బిజినెస్ మ్యాన్ అని, తన సొంత వ్యాపారాలు కూడా చూసాము ఎలా ముందుకు రాణించాడు. వైఎస్ఆర్ మాత్రం బిజినెస్లో చాలా ఫెయిల్ అయ్యారన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. తండ్రి బిజినెస్లో ఫెయిల్ అయితే కొడుకే బిజినెస్ను చాలా హైట్కు లేపారని, ఇప్పుడు రాజకీయాల్లో కూడా మళ్ళీ ఏదైనా జరగవచ్చు అన్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలతో అంతా అయిపోయిందని అధికార పార్టీ భావించొద్దని, టీడీపీ కూడా క్లైమాక్స్ చేసుకోవడం మంచిది కాదన్నారు మాజీ ఎంపీ. ఈ ఎన్నికల్లో స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాల్సిందే అన్నారు. డబ్బు, అభ్యర్థి మంచితనం, స్థానికంగా ఉండే పలుకుబడి, ఇలా చాలా కారణాలు ఉన్నాయన్నారు. ప్రత్యేక హోదాపై ఎన్నికల్లో గెలిచిన తర్వాతే వైఎస్ జగన్ క్లారిటీ ఇచ్చారని, అడుగుతూనే ఉంటానని చెప్పి విషయాన్ని ఇప్పటికీ గుర్తు చేశారు. ప్రత్యేక హోదా సంగతి పక్కన పెడితే పోలవరంపై ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించడం లేదో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ప్రశ్నించడం లేదు, కారణాలు అసలు నాకు తెలియదన్నారు. రాజధాని అమరావతి ఎక్కడికి వెళ్తుందని తాను అనుకోవడం లేదన్నారు ఉండవల్లి. అమరావతి మూడు రాజధానుల వల్ల అనవసరంగా వివాదం జరుగుతుందని, అలాగే రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, చంద్రబాబు పని అయిపోయింది అనుకోవడం కూడా సరికాదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందని భావించలేమని, అందరూ కలిసికట్టుగా పోరాడితే గనక విభజన హామీలు సాధించుకోవచ్చన్నారు. ఏదైనా ప్రభుత్వంతో ఇప్పుడు ముందుకు వెళ్లాల్సిన అవసరం ప్రజలకు, వ్యవస్థలకు ఉందన్నారు. జగన్ చాలా జీనియస్, ఎట్టి పరిస్థితుల్లో చాలా మటుకు డౌన్ కానివ్వకుండా చూసుకుంటాడని నమ్మకం నాకుంది. ఎందుకంటే వైఎస్ను చాలా దగ్గర నుంచి చూసిన ఉండవల్లి రమేష్ కుమార్ ఇప్పుడు జగన్ జీనియస్ అనడంపై చాలా ఆసక్తికరంగా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఉండవల్లి గారు ఏది చెప్పినా మనసులో మాట చెప్పేస్తారు, కాస్త బాధగా ఉండొచ్చు కానీ వ్యాఖ్యలు మాత్రం చాలా మటుకు నిజమే ఉంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి.